శెట్టి బలిజ గౌడ ఈడిగ శ్రీశైన యాత కులాల అభ్యున్నతికి కృషి చేసిన శెట్టి బలిజ జాతిపిత దొమ్మేటి వెంకటరెడ్డి 169వ జయంతి వేడుకలు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక ఆనంద్ రెసిడెన్సీ హోటల్ నందు మాజీ శెట్టి బలిజ గౌడ కార్పొరేషన్ చైర్మన్ పాలిక శ్రీను ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీజేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, శ్రీలత, హాస్పిటల్ అధినేత డాక్టర్ అనుసూరి పద్మలత, ఖాదీ బోర్డు వైస్ చైర్మన్ పిల్లి నిర్మల, న్యాయవాది పారిశ్రామికవేత్త కోడి ప్రవీణ్, బీసీ నాయకులు కడలి వెంకటేశ్వరరావు, క్రెడాయ్ గౌరవ అధ్యక్షులు బుడ్డిగ శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. ముందుగా స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి గణనివాళులర్పించారు. శెట్టి బలిజ గౌడ ఉపకులాల అభివృద్ధికి దొమ్మేటి వెంకటరెడ్డి చేసిన కృషిని స్మరించుకుంటూ విద్య ద్వారానే అభివృద్ధి అని నమ్మిన ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. అనంతరం శెట్టి బలిజ జాతి ముద్దుబిడ్డ నాసా ఎయిర్ స్పేస్ ప్రోగ్రామ్ కి అధ్యక్షత వహించిన తొలి భారతీయ యువతి దంగేటి జాహ్నవిని ఘనంగా సత్కరించారు. భవిష్యత్తులో శెట్టి బలిజ గౌడ ఈడిగ శ్రీశైన యాత ఉపకులాల అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ ఇంకొకరికి చేయూత అందించుకుంటూ అందరూ అభివృద్ధి చెందే విధంగా ముందుకు వెళ్లాలని పలువురు ఆకాంక్షించారు. స్వర్గీయ తొమ్మేటి వెంకటరెడ్డి గారు 169వ జయంతి సందర్భంగా వారి యొక్క ఈ బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలను గుర్తిస్తూ వారికి నివాళులు అర్పించారు ఘనంగా. ఈనాడు రాజమండ్రి నగరంలో గౌడ శెట్టిబలిజ ఈడిగా శ్రీశైన యాత కులస్తులందరూ కలిపి సమిష్టిగా ఆయన యొక్క జయంతిని జరపడం చాలా అభినందనీయం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ మరి అదే సందర్భంలో వారి యొక్క స్ఫూర్తిని ముందు తరాలకు అందించే ఉద్దేశంతో కుమారి దంగేటి జాహ్నవి ఆ అమ్మాయి 19 సంవత్సరాల యంగ్ ఏజ్లో ఆమె సాధించిన విజయాలు అంతరిక్ష రంగంలో ఆవిడ నాసా సంబంధించి అమెరికన్ స్పేస్ టెక్నాలజీలో ఇండియన్ ఇంటర్నేషనల్ స్పేస్ అండ్ ఎయిర్ సందర్భంలో ఒక ప్రాజెక్ట్ని ఆమె అనేక మంది దేశాలు 60 దేశాల నుంచి ఎంపిక చేసిన వ్యక్తుల్లో మొట్టమొదటి యువతగా ఆవిడ ప్రథమరాలుగా వచ్చి నాసాలో శిక్షణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుని భారతదేశానికి యత్నించారు. ఆమె బడుగు బలహీన వర్గాలకు చెందిన తెలుగు బిడ్డ. అటువంటి జాహ్నవి స్ఫూర్తిగా తీసుకుని మన యువతంతా కూడా భారతదేశంలోనే మరి మొట్టమొదట ఆవిడ నిలుపు కావడం నిజంగా మనకు చాలా గర్వం మనవి చేస్తూ అంతేకాకుండా ఈ జాహ్నవికి మనమ రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు చిరంజీవి భరతరామ గారి యొక్క సహకారాలని పూర్తిగా ఆ అమ్మాయికి ఇస్తారు అని చెప్పి మన అందరూ కోరుతా ఉన్నారు. ఆమెని తప్పకుండా మన రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ జాహ్నవిని తీసుకెళ్ళి స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఆ అమ్మాయికి తగిన ప్రోత్సాహాలు ఇవ్వాలి అని చెప్పి మేమంతా కోరుకుంటున్నాం. అట్లాగే భరత్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి కూడా శాస్త్ర సాంకేతిక మంత్రివర్గం సంబంధించి వారితో కూడా మాట్లాడి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఆ అమ్మాయికి తగిన ప్రోత్సాహాలు అందజేసేవాల్సిన అవసరం ఉందని చెప్పి వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఆ అమ్మాయి
ఇంకా ముందు మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి సమాయత్తం అవుతుందని సంపూర్ణంగా సొంతూరు జగన్నాథపురం. నాకు చిన్నప్పటి నుండి స్పేస్ అంటే చాలా ఇంట్రెస్ట్, బికాస్ మా అమ్మమ్మ చెప్పే చందమమ్మ కథల వల్ల నా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. అండ్ ఎవ్రీ టైం నేను స్టార్స్ చూసినప్పుడు నాకు ఇంట్రెస్ట్ అనేది ఇంకా పెరిగేది. లైక్ అక్కడ ఇంకొక ఎవరో ఉన్నారు అన్న ఒక చిన్న డ్రీమ్లో ఉండేదాన్ని. అండ్ నా ఏజ్ తగ్గట్టు లైక్ క్లాసెస్ దాటుతూ సైన్స్ ఫేర్స్ వాటిలో పార్టిసిపేట్ చేశాను. సో వన్ సైన్స్ ఫేర్లో నేను ఆస్ట్రాట్ కోసం తెలుసుకోవడం జరిగింది. అండ్ ఇంటర్లో ఒక ప్రాజెక్ట్ చేయడం జరిగింది ఇస్రో వాళ్ళతో. అండ్ నా వేలో వచ్చిన ప్రతి ఆపర్చునిటీ నేను యూటిలైజ్ చేసుకున్నాను. అండ్ స్పోర్ట్స్ కూడా నేషనల్ లెవెల్ స్టేట్ లెవెల్లో కూడా ఆడాను. అండ్ కరాటే ఇంటర్నేషనల్ సిల్వర్ మెడల్ తీసుకున్నాను. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ హోల్డర్ ఫర్ బీయింగ్ అ మల్టీ టాలెంటెడ్ గర్ల్. అండ్ నాసా జూనియర్ సిటిజన్ సైంటిస్ట్. ఇది ఎందుకు వచ్చిందంటే భూమి మీదకి వచ్చే ఆస్ట్రాయిడ్స్ని డిస్కవర్ చేయడం వల్ల. ఐ డిస్కవర్ 3 ఆస్ట్రాయిడ్స్ అండి. వీటితో పాటు నేను చాలా రీసెర్చ్ ప్రాజెక్ట్స్లో కూడా ఎంగేజ్ అయ్యాను. అండ్ ఈ నాసా ఆపర్చునిటీ వచ్చి వరల్డ్లో 60 స్టూడెంట్స్ని నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ ఐఎమ్ ది ఫస్ట్ ఇండియన్ టు గెట్ సెలెక్టెడ్ ఫర్ దిస్. అండ్ ఇది కంప్లీట్లీ ఒక ఆస్ట్రోనాట్ ఎలా అయితే వాళ్ళ జర్నీలో ట్రైన్ అవుతారో అది చెప్పేది. అండ్ మనం ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేసి దాన్ని స్పేస్లోకి లాంచ్ చేస్తారు. నా ప్రాజెక్ట్స్ స్పేస్లోకి వెళ్తుంది. సో హోప్ఫుల్లీ నా డ్రీమ్ వచ్చి నెక్స్ట్ ఫ్లైట్స్లో జాయిన్ అవ్వడం. ఐ నీడ్ సపోర్ట్ ఫ్రమ్ గవర్నమెంట్ టు కంప్లీట్ దాట్ అండి. అండ్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ మీ. గీత కొలలకి సూర్యచంద్ర లాంటి కుటుంబేట వెంకటరెడ్డి గారి జయంతి చాలా మా యొక్క జాతీయులందరూ కూడా చాలా గ్రాండ్గా చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగానే మన భారతదేశం గర్వించదగ్గ, మా జాతి గర్వించదగ్గ, బలహీన వర్గాలు గర్వించదగ్గ ముందు బిడ్డ అంగడి జాహ్నవి గారు కూడా ఇచ్చిన శ్రీ సత్కారం పెట్టారు. ఎందుకంటే ఆ అమ్మాయిని అందరూ కూడా, ప్రతి మహిళలు కూడా, స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే ఆదర్శం ఎందుకంటే చిన్న విషయం కాదు. ఆసియా ఖండం నుంచి అసలు వచ్చిందంటేనే ఆ మాట ఏంటంటేనే అందరూ కూడా స్టూడెంట్స్ కానీ అందరూ కూడా సామాన్య మహిళ ఇటువంటి శిఖరానికి ఎగిరిందని ఎదిగిందంటే చిన్న విషయం కాబట్టి అందరూ కూడా కూడా సత్కరిస్తున్నాం. తను అందరూ కూడా ఆదర్శంగా తీసుకుని స్టూడెంట్స్ కానీ అందరూ కూడా విద్యార్థులు కూడా ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్ళి అందరూ చెప్పారు. శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారు ఆ రోజు చేసిన నామకరణం శెట్టి బలజ అనేది ఎంత అవమానాలను ఫేస్ చేసి పెట్టిన నామకరణం. ఈ పదం మన జాతి ఆత్మగౌరవానికి సంబంధించిందని చెప్పేసి మన ఆత్మగౌరవాన్ని ఎప్పుడు కూడా నిలబెట్టుకోవాలనే విధంగా ఆర్థికంగా విద్య రాజకీయ రంగాల్లో ముందుకు వెళ్ళినప్పుడు ఇలాంటి మరెందరో జాహ్నవీలు ఆమె ఎక్కడ పాలకొండలో పుట్టి ఊరు దాటి పశ్చిమ గోదావరి జిల్లా దాటి ఆంధ్రప్రదేశ్ దాటి ఎక్కువ తక్కువ పక్కన పెట్టి మనం అందరం కలిపి ఒకటే అన్న విషయాన్ని గ్రహించి మన తోటి వాళ్ళు మన కులస్తులు ఎవరైనా చదువుకోవడానికి ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే, ఆర్థికంగా పరిపుష్టి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సహాయం చేస్తే ఇంకా ముందుకు వస్తాం. అలాగా ఎడ్యుకేషన్నే మెయిన్ ఇంపార్టెంట్ సోర్స్ కింద చేసుకుని, ఎడ్యుకేషన్నే మెయిన్ ఇంపార్టెంట్ బేస్ కింద చేసుకుని ఆ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ చేస్తే పూర్వం ఖచ్చితంగా ముందుకెళ్తుంది. దాంట్లో సందేహమేమీ లేదు. చదువుకుంటే ఏదో ఇలా వేదికలు ఎక్కువ కదా, ఈయన ఒక ఇంజనీరు, ఆమె ఒక డాక్టరు, నేను ఒక అడ్వకేట్. మా తరం ముందు ఎవరు చేసినట్టుగా నాకేం తెలియదు. నేను పల్లెగిడ్డ కార్మికుల కింద పుట్టామంటే కానీ దాతృతత్వంలో ఎప్పుడైనా తెలుగు తీసుకుని ఉంటారు కదా. సో మనం వాళ్ళు ఇలా జరిగే మనం ఇలాగ అభివృద్ధి చేసామంటే మనం పిల్లలు కూడా చదువుకుంటున్నారు అంటే మనం కూడా సహకరిస్తే అదే కలిగేది కార్మికుల్లో ఇంకా చదువుకున్న వాళ్ళు పెరిగితే వైవిధ్యం పెరుగుతుంది. కమ్యూనిటీ, సో మనం ఎక్కడున్నా మన కమ్యూనిటీకి మన వాళ్ళకి మనం అనేది మన వెనకాల గోతులు తీయకుండా మన వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ మనం ముందుకు వెళితే కనుక మన వాళ్ళు ఎదుగుతారు, మనకి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఒకరోజు మనం తిట్టుకున్నా ఆ మరుసటి గంటగా మనం ఒకటవుతాం, మనకి మనం సపోర్ట్ చేస్తాడు మనోడు రా అనేసి. సో మనం ఎందుకంటే మనందరం కూడా అలాగే రామకృష్ణ గౌడు అన్న బాబాయ్ కూడా ఎంతో మన కమ్యూనిటీకి చాలా పాపం ఆయన మధ్యలో అలా పరంపదించారు. మన రామకృష్ణ
మార్గనాగేశ్వరరావు అన్న వెనకాల తిరుగుతూ ఆయన ఎంత బాగా చెప్పేవారు. ఆయనకి కూడా ఆయన ఆత్మ శాంతి చేకూరాలని మనం కోరుకుందాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడలేదు. పరిస్థితులు పరిశీలించినట్లయితే ఆ రోజు ఇక్కడ తొమ్మిది వెంకటరెడ్డి గారు ముఖ్యంగా మరి కోనసీమలో ఆయన శరణవాసం ఏర్పరచుకున్న తర్వాత ఇక్కడ మన తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమగోదావరి జిల్లా, కృష్ణా విశాఖపట్నం జిల్లాలకు సంబంధించి మరి మన కులస్తులందరూ కూడా సమాజంలో చాలా చిన్నచూపు చూడబడుతున్నటువంటి నేపథ్యంలో ఆ రోజుల్లో ఆ వివక్షత అనేది చాలా ఎక్కువగా ఉండేది. దాని మీద ఆయన స్పందించి ఈ వివక్షతని రూపుమాపాలన్న దాని మీద సంకల్పంతో ఆయన యవదాసిని కూడా మరి కులం యొక్క అభ్యున్నతి కోసం దారబోయడం, ఈ కారణం దీనికి మా విద్య లేకపోవడం, అవిద్య కారణంగా విద్య లేకపోవడం వలన మన నడవడికలో కానీ మన మాటలో కానీ సభ్య సమాజం అంతా కూడా మనల్ని గుర్తించి గౌరవించే ఆ క్యారెక్టర్స్ మనలో డెవలప్ కావట్లేదు. కాబట్టి ఎడ్యుకేషన్ ద్వారా మాత్రమే కుల పెద్దలందరికీ కూడా సోదరులందరికీ కూడా మీ అందరికీ కూడా పేరు పేరున చెప్పలేకపోయినా మీ అందరికీ శిరస్సు నుంచి పాదాలను నమస్కరిస్తున్నాను.